ఒక హీరోగా టాప్గా ఉన్నప్పుడు ఇంకొక బర్డన్ మళ్ళీ ఒక ప్రొడ్యూసర్గా ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ బర్డన్ దీస్ డేస్. Yes. సో హీరోగా చేస్తూ ఆ కెరీర్ని కాపాడుతూ మళ్ళీ ప్రొడ్యూసర్గా డైవర్ట్ అవ్వాలంటే ఇట్స్ ఏ చాలా రిస్క్ అని నేను అనుకుంటాను. బట్ హౌ యూ బ్లెండ్ యువర్ సెల్ఫ్ ఇన్ టూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో? ప్రొడక్షన్ అనేది కొంచెం ఇట్ వాస్ క్వైట్ ఈజీ అండి. ఎందుకంటే పెద్ద ఈజీగానే జరిగిందండి. ఎందుకంటే అనుపూర్ణ స్టూడియోస్ వాజ్ ఆల్రెడీ నాన్నగారు దాన్ని సెటప్ చేసి దేర్ వాజ్ అ టీమ్ అందరూ ఉన్నారు కింద పని. మై ఓన్లీ ప్రెషర్ అప్పుడు కథ చూసుకోవటం, మేక్ ష్యూర్ ద డైరెక్టర్ డస్ ఇట్ ప్రాపర్లీ. అది వన్స్ ఇట్ దట్ బిఫోర్ షూటింగ్ సెటప్ అయిన తర్వాత షూటింగ్ వాజ్ ఆల్వేస్ ఈజీ. అండ్ ప్రొడ్యూసర్ కంటే యాజ్ ఎ హీరోగానే మీరు ఆ ప్రొడక్షన్ కి ఉండేవారు అంతే. వన్స్ షూటింగ్ స్టార్ట్ అవుతే ఐ నెవర్ ఇంటర్ఫియర్ అయ్యేవాడిని కాదండి. ఏంటి సెట్ రెడీ అవ్వలేదు, ఏంటి ఇది రెడీ అవ్వలేదు, ఏంటి కాస్ట్యూమ్ రెడీగా, అసలు ఆ టెన్షన్ లేదండి.